అరటి పండు మన ఆరోగ్యానికే మంచిది అనుకుంటున్నాం కానీ మన ఎకానమీకి కూడా మంచి చేస్తుందంటోయ్ అవును ఆటలో అరటి పండు అంటూ తేలికగా తీసిపారేస్తే ఇక కుదరదు అరటి పండు ఇప్పుడు హార్టికల్చర్ కా బాప్ అయిపోయింది మనకే కాదు విదేశాలకు కూడా పరుగులు పెట్టిస్తోంది అసలు అరటి పండుతో ఇంత వ్యాపారం నడుస్తుందా అని మనమే షాక్ అయ్యేలా ఉన్నాయి వివరాలు ఆ డీటెయిల్స్ అన్ని ఇవాకి నోయిట్ లో తెలుసుకుందాం నమస్తే నేను గోవర్ధన వెల్కమ్ టు నోయిట్ రైతుల ఆలోచనలు మారుతున్నాయి సాగు విధానంలో వస్తున్న మార్పులను గమనిస్తూ డిమాండ్ ఉన్న పంటలపై దృష్టి సారిస్తున్నారు తక్కువ పెట్టుబడితో పాటు కూలీల సమస్యను అధిగమించేలా సాగు విధానాన్ని ఎంచుకుంటున్నారు సంప్రదాయ పంటలకు భిన్నంగా వాణిజ్య పంటలపై ఆసక్తి చూపుతున్నారు ఇతర పంటలతో పోలిస్తే అరటి సాగు ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది పైగా భారతీయ వ్యాపారంలో హార్టికల్చర్ వచ్చిన తర్వాత అరటి సాగు మరింత పెరిగింది స్పష్టంగా చెప్పాలంటే ప్రపంచ దేశాల్లో అరటి పండ్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం భారత్ అందుకే అంతర్జాతీయ మార్కెట్లోనూ స్థానం సంపాదించుకుంటోంది 2005-06 లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ హార్టికల్చర్ మిషన్ ను ప్రారంభించిన తర్వాత ఉద్యాన పంటల ఉత్పత్తి 2004-05 లో 169.8 బిలియన్ టన్నుల 2021-22 నాటికి 342.32 బిలియన్ టన్నులకు పెరిగింది ఈ పథకంలో కేంద్రం వాటా 85%, రాష్ట్రాలు 15% మాత్రమే చెల్లించాలి. ఈశాన్యాని హిమాలయ రాష్ట్రాలకు హార్టికల్చర్ మిషన్ కోసం కేంద్రం 100% నిధులను కేటాయించింది. ఎన్హెచ్ఎం లక్ష్యం సమగ్ర అభివృద్ధిని అందించడం. ఇందులో భాగంగా 384 జిల్లాల్లో కస్టమర్లను గుర్తించి నాణ్యమైన మొక్కలు సరఫరాపై దృష్టి పెట్టారు. దీని వలన నర్సరీలు, టిష్యూ కల్చర్ యూనిట్లకు ప్రోత్సాహం లభించింది. ఫలితంగా 2005 నుంచి 2011 వరకు 5 ఏళ్లలో 18.92 లక్షల హెక్టార్ల అదనపు విస్తీర్ణంలో ఉద్యానవన పంటలు సాగు చేశారు నాణ్యమైన మొక్కలు ఉత్పత్తి కోసం 2239 నర్సరీలను ఏర్పాటు చేశారు 2014-15 ఎన్హెచ్ఎంని మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ లో చేర్చారు ఈశాన్య హిమాలయ రాష్ట్రాలకు నిధులలో కేంద్రం వాటా 90% నిర్ణయించి ఇతర రాష్ట్రాలకు 90% నుంచి 60%కి తగ్గించారు ఎన్హెచ్ఎం విజయగాథల్లో అరటి పండు ఒకటి అరటి పండు తక్కువ ధరకే భారతదేశంలో అన్ని ప్రాంతాలలో ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి 2004-05 5.3 లక్షల హెక్టార్లలో అరటి సాగు జరిగింది 2021-22 నాటికి 9.6 లక్షల హెక్టార్లకు పెరిగింది 2021-22 భారతదేశంలో అరటి పండ్ల ఎగుమతి 159.09 మిలియన్ల విలువతో 0.38 మిలియన్ టన్నులకు చేరుకుంది అరటి పంట ఎగుమతుల్లో 90%కి పైగా దక్షిణ అమెరికా ఫిలిప్పీన్స్ కు జరుగుతున్నాయి చిక్విటా డోల్ మరియు డెల్ మోంటే బ్రాండ్లు ప్రపంచ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి ప్రపంచ దేశాల్లో అరటి పండ్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం భారత్ 2021-22 దాదాపు 35 మిలియన్ మెట్రిక్ టన్లను ఉత్పత్తి చేసి ప్రపంచ ఉత్పత్తిలో 4వ రికార్డు స్థాయిలో ఒక వాటా నమోదు చేసింది భారతదేశంలో అత్యధికంగా అరటిని పండించే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు గత కొన్ని సంవత్సరాలుగా సాంప్రదాయేతర రాష్ట్రాల రైతులు కూడా అరటి సాగును చేపట్టారు 2021-22 భారతదేశ ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ వాటా 10.4% ఇలా మొత్తం మీద అరటి పండు కింగ్ అయిపోయింది వీసా పాస్పోర్ట్ లేకుండానే విదేశాలకు చెక్కేస్తుంది మన రైతులకు లాభాలు అందిస్తోంది మన దేశానికి ఆదాయం ఇస్తోంది సూపర్ కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి